हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मुंदुगा अंदरिकी नमस्कारम इक ई रोज़ ओक मंची वीडियो तो मी मुंदुकु वच्चेसानु इक लक्ष्मी वारं रेंडव गुरुवारं मनकी मार्गशीर मासंलो नेनु एला पूजिंचुकुन्नानो आ स्वामी अम्मवारुल्नि अनेदि ई वीडियोलो मीकु नेनु मोत्तं षेर चेयबोतुन्नानु इक मन दग्गर उन्न पुवुलतोनि एला आ स्वामी वारिनि अलंकरिंचुकोवच्चु ఇక ఆ అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు కలుషం లేకుండా ఈ మార్గశీర మాసంలో ఎంత మంచి విశేషమైన రోజులలో మనం ఎలా ఆ అమ్మవారిని లక్ష్మీ పూజలు చేసుకోవచ్చు అనేది మీకు సింపుల్ గా చూపించబోతున్నాను ఇక ముందుగా ఇలా ముగ్గులు వేసుకొని గడప అంతా కూడా బొట్లతో అలంకరించుకున్నాను ఇక ఒక పండుని నైవేద్యంగా పెట్టి ఇక ఆ గడప లక్ష్మిని మనము మంచిగా పూజించుకొని ఇక ఆ తర్వాత పూజలోకి వెళ్ళిపోయాను ఇక పూజ మొదలుపెట్టే ముందు ఇలా ఆ స్వామివారి చాంటింగ్ వినుకుంటూ నేను పూజని మొదలుపెట్టాను ఆ తర్వాత ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వరిపిండితో ముగ్గుని వేసుకొని ఇక అలా క్లాత్ ని పరిచి ఇలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇక ముఖ్యంగా లక్ష్మీదేవి లక్ష్మీవారం కాబట్టి ఇలా అష్టలక్ష్మిలు ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి పటాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను ఇక చామంతి పూల మాలని నేను నార్మల్ గా యు షేప్ లో కాకుండా ఇలా స్క్వేర్ గా నేను ఏర్పాటు చేసుకున్నాను ఇలా స్క్వేర్ గా వేసుకోవడం వలన ఇక ఆ అష్టలక్ష్మిని అందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు ఇక ఆ స్వామివారు కూడా ఆ అష్టలక్ష్మిల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తున్నారో ఆ పటంలో ఇక ఇలా అష్టోత్తర శతనామావళి చదువుకోవడానికి ఇలా చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇలా నా దగ్గర తామర గింజల మాల ఉంది కాబట్టి నేను ఆ గింజలతో అష్టోత్తర శతనామావళి చదువుకోలేను ఇక ఇలా అమ్మవారికి వేద్దాము అంటే అది చాలా పెద్దగా ఉంది ఇక నాకు వచ్చిన ఐడియాతో నేను అలా ప్లేట్లో మొత్తం కూడా రౌండ్గా చుట్టి పెట్టుకొని ఇక నేను ఆ అమ్మవారిని అలా ఆ గింజలపైన కూర్చోబెట్టుకున్నాను ఎందుకంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టం కదా తామర గింజలు అన్నా తామర పువ్వులు అన్నా కానీ ఇక అలా పెట్టుకున్నాను ఇలా తమలపాకు పైన అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఆ తర్వాత చిట్టి గాజుల మాలను కూడా వేశాను కానీ మాల వేసేసరికి ఆ అమ్మవారి మొత్తం కూడా కనపడట్లేదు అన్నమాట నాకు ఇక ఆ అమ్మవారు క్లియర్గా కనిపించాలి అంటే ఆ మాలని కొంచెం కిందిగా రౌండ్గా చేసేసాను అప్పుడు ఆ అమ్మవారి ఫేస్ ఇక చేతులు అనేటివి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నాకు అప్పుడు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది మనము ఆ అమ్మవారిని ఆ స్వామివారిని కళ్ళారా చూస్తూ ఆ మనం చదివే ఆ మంత్రాలు కానీ ఆ అష్టోత్తరం కానీ అప్పుడు మనకి ఒక మంచి ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటుంది పూజ చేసేటప్పుడు ఇక ముందుగా ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఇక ఇలా దీపాలని వెలిగించుకున్నాను ఇక ముఖ్యంగా ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఇలా నెయ్యి వేసుకొని ఆ కామాక్షి దీపాన్ని వెలిగించుకొని ఇక ఆ తర్వాత విఘ్నేశ్వరుడిని కూడా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను ముఖ్యంగా అమ్మవారికి ఇక ఆ స్వామివారికి కూడా పూజించుకుంటున్నాను ఎందుకంటే ఈ మార్గశీర మాసం ఇలా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అని అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ అమ్మవారితో పాటు ఇక ఆ స్వామివారిని కూడా పూజిస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారు ఇక చూస్తున్నారు కదా ఆ అమ్మవారు ఇక ఆ స్వామివారు ఆ దీప కాంతులలో ఎంత అందంగా నిండుగా కనిపిస్తూ ఉన్నారు అక్కడ వెనుకకి ఆ స్వామివారి పటము నల్లగా ఇక అమ్మవారు మంచి తెలుపు రంగులో ఇక ఆ పచ్చని చామంతి పూలల్లో ఇక కామాక్షి దీపం వెలుగులో ఇక్కడ తామర గింజలలో ఆ చిన్న లక్ష్మీదేవి ఎంత చూడముచ్చటగా అనిపించిందో చూస్తున్నారు కదా ఇక ఆ అమ్మవారులకి సువాసన గల వాసన రావడానికి ఇలా పచ్చ కర్పూరాన్ని ఆ అమ్మవారి దగ్గర సమర్పించుకున్నాను ఆ తర్వాత కొంచెం జివ్వాదీని కూడా సమర్పించుకున్నాను ఇలా కామాక్షి దీపంలో కూడా మనం కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసినట్టయితే ఆ దీపం కరిగేటప్పుడు అంటే వెలుగుతూ ఉంటుంటే అప్పుడు ఆ కాంతిలో నుంచి మనకు వచ్చే ఆ వాసన ఎంత మధురంగా ఉంటుందో ఒక్కసారి మీరు వేసి చూసుకోండి ఎంత బాగుంటుంది అంటే ఆ వాసన మనకి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయ్యి మనకి మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటాయి ఒక్కసారి ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మంచి ఒక స్మెల్ వాళ్ళకి అనుభూతి చెందుతారు ఇక అందుకని మనము ఇలా దీపాలల్లో
మంచి పర్వదినాలలో ఇలాంటివి కొన్ని మనము యూస్ చేస్తూ ఉండాలి. ఇలా దీపాలని వెలిగించుకున్న తర్వాత ఇక విఘ్నేశ్వరుడికి పూజని మొదలు పెట్టుకున్నాను. ఇక విఘ్నేశ్వరుడికి నేను పంచోపచార పూజల్ని చేశాను. అంటే దీపం, ధూపం, నైవేద్యం, ఇక అష్టోత్తరం, ఆ తర్వాత హారతినిచ్చి ఆ స్వామివారికి అక్షంతని సమర్పించుకోవాలి. ఇలా విఘ్నేశ్వరుడి పూజ మొత్తం కూడా చేసుకున్న తర్వాత ఇక ఆ వెంకటేశ్వర స్వామి, ఇక ఆ అమ్మవారిని, లక్ష్మీదేవిని పూజించుకున్నాను. ఇక ఈ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి పూజను చేసుకునేటప్పుడు ఆ అమ్మవారిని మనము లక్ష్మీదేవి అని పిలవకుండా విష్ణుప్రియ అని కానీ, దామోదర ప్రియ అని కానీ, హరిప్రియ అని కానీ పిలిచినట్టయితే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ నేమ్తో పాటు తన నేమ్, తన పేరుని పిలిచినట్టయితే ఆ తల్లికి ఎంతో ఇష్టమట. అందుకే ఆ స్వామివారి పేరుని ఫస్ట్ పలికిన తర్వాతే ఆ అమ్మవారిని పిలవాలి, ఇక ఆ అమ్మవారిని పూజించుకోవాలి. ఇక మనం ఎప్పుడు లక్ష్మీదేవి పూజలు చేసుకున్నా, ఇంట్లో కనీసం ఒక అష్టోత్తరం చదువుకున్నా, కుంకుమార్చన చేసినా, ఇలా ఆ స్వామివారిని పక్కన పెట్టుకొని చేసినట్టయితే మనకి చేసే ఆ పూజ ఫలితం చాలా బాగుంటుంది. ఇక అవన్నీ కూడా మనకి పెద్దలు చెప్తున్నారు. ఇక మనము ఆ స్వామి పేరుతో కలిపి మనము ఇలా పలికినట్టయితే ఆ తల్లి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి అంటే ఓం శ్రీ లక్ష్మీనారాయణ అభ్యో నమః అని కూడా అనొచ్చు. మనం ఈ మంత్రంలాగా ఈ పేరుతో పలికినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఇక అమ్మవారి పూజని మొదలు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక ఆ అమ్మవారిని అక్కడ సింహాసనం ముసంగినట్టుగా నేను భావించి ఇక ఆ అమ్మవారికి నేను షోడోపచార పూజను చేసుకున్నాను. ఆ తర్వాత ఆ అమ్మవారికి నేను ఇలా చిట్టి గాజులతో అష్టోత్తరం చదువుకున్నాను. ఇక ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి పుష్పాలతో అష్టోత్తర శతనామవారిని చదువుకున్నాను. ఇక ఆ తర్వాత కామాక్షి దీపం దగ్గర కనకదార స్తోత్ర పారాయణాన్ని విన్నాను. ఇక ఇలా ఒక్కొక్క పారాయణం వింటూ ఇక ఆ తల్లిని, ఇక ఆ స్వామిని నేను సేవిస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో నా మనసుకి. ఇక పూజ చేస్తున్నప్పుడు ఇలా చిట్టి గాజులను వేస్తూ ఉంటే ఆ తల్లి చూడముచ్చటగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేను పెట్టిన షార్ట్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆ తల్లిని అందరు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే నాకు, అంటే మనం పెట్టింది అందరికీ నచ్చుతుంది కదా అని ఒక చిన్న హ్యాపీనెస్ నాలో మొదలయ్యింది. అందుకే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఒక ఆలోచన, తపన నాలో కలుగుతూ ఉంది అన్నమాట. ఇంకా కొత్తగా మనం ఏం చేస్తే బాగుంటుంది, మీకు ఎలాంటి నేను వీడియోస్ని అందించగలను అనే ఒక ఆలోచన నాలో మొదలయ్యిందనమాట. ఇక ఇలాంటి పూజలన్నీ కూడా నేను ముందు చేసేటప్పుడు నేను వీడియోస్ ఎప్పుడూ తీయలేదు. అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న పూజలప్పుడు మనకి వీడియోస్ యూట్యూబ్ అనేది మనకు లేదు కాబట్టి తీయలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మనకు వచ్చిన ఈ ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో నేను ఈ వీడియోస్ని స్టార్ట్ చేశాను. సో మీ అందరికీ నచ్చుతుంది, ఇక నా వీడియోస్ అన్నీ కూడా అందరికీ దగ్గరికి రీచ్ అవుతుంది అనే ఒక మంచి ఒక హ్యాపీనెస్ నాలో మొదలయ్యింది అనమాట. ఇక మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా చూస్తున్నారు. ఇక ఎంతో కొంత నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నాకు ఇంకా పూజల్ని చేసి మీ అందరికీ అందించాలని అనిపిస్తుంది. ఇక ఇలా సింపుల్గా మనకి ఎలాంటి మంత్రాలు రాకపోయినా మనం చేసుకొని ఒక నలుగురికి చూపించినట్టయితే ఎంత బాగుంది కదా అని అనిపించింది. అందుకే ఇలా ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను. నా లాస్ట్ పూజల వీడియోస్ కూడా మీ అందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానికి నా మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ఇలా స్వామి అమ్మవార్ల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక నేను డ్రై ఫ్రూట్స్ని ఆ అమ్మవారికి ప్రసాదంలాగా పెట్టాను. ఆ తర్వాత ఇక తాంబూల నైవేద్యాలని కూడా ఇచ్చాను. మీరు పూజ చూస్తున్నట్టయితే మీ అందరికీ అర్థమవుతుంది. ఇక నేను చేసిన ఈ అలంకరణ సపరేట్గా పీఠం వేసుకొని
మన దగ్గర ఉన్న వాటితో మనం ఎంత మంచి డెకరేషన్ చేసుకోవచ్చు, ఆ అమ్మవారులకి ఎంత మంచిగా మనం పూజించుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇక నేను అలా పెట్టుకున్న ఆ రౌండ్ పుష్పాలన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అస్తోత్రం చదువుకోవడానికి, ఇక గోవిందనామాలు చదివేటప్పుడు అలా నేను ఆ పువ్వులని పెట్టుకున్నాను అన్నమాట. అక్కడంతా కూడా మొత్తం ఏర్పాటు చేసుకున్నాను ఆ పువ్వులన్నీ కూడా. ఇలా నిండుగా ఆ పువ్వులల్లో ఆ అమ్మవారు ఆ స్వామివారు కనిపిస్తూ ఉంటే మనకి ఎంత బాగుంది కదా అండి, చూడండి. సో ఇలా మనము మన దగ్గర ఉన్న ప్లేస్లో ఇక మనం చేసుకోవచ్చు అన్న ఒక చిన్న ఆలోచనతో మీ అందరికీ ఈ వీడియోని ఇంత డీటెయిల్డ్గా షేర్ చేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఆ అమ్మవారికి హారతినిచ్చి ఇక మనసు పూర్తిగా శిరస్సు వంచి వేడుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇక మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ కూడా చేయండి, ఇక షేర్ చేయండి. అలాగే వీలైతే ఒక చిన్న కమెంట్నిచ్చి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ ముఖ్యంగా నేను ఆవు పేడతో చేసినది ప్రమిదలల్లో మంగళహారతిని ఇక ఆ స్వామి అమ్మవారులకి ఇచ్చాను. ఇక పంచకవ్య దీపాలతో చేసిన మంగళహారతి దీపాన్ని నీరాజనాన్ని ఇస్తుంటే నా మనసు ఎంతో ఒక మంచి వైబ్రేషన్స్లో అనిపించింది. ఇక ఆ అమ్మవారికి ఇలా చిన్నగా పాటను కూడా పాడుకున్నాను. శ్రీలక్ష్మికి హారతి, మహాలక్ష్మికి హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి అని చెప్పి పాటనంతా కూడా పాడుకొని ఇక ఆ అమ్మవారికి చాలా ఇష్టం మనం ఇలా మంగళహారతి పాటలు పాడుతూ ఉంటే. అందుకే దీపావళి రోజు ఇక వరలక్ష్మి రోజు నేను కొన్ని పాటల్ని పాడుతూ ఉన్నాను. ఇక ఆ వీడియోస్ని మీ అందరితో కూడా షేర్ చేశాను. ఇక నేను ఈ పంచకవ్య దీపాలని ఎలా చేసుకున్నాను, ఇక మంగళహారతి పాటలు ఎలా పాడుకున్నాను అనే వీడియోస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇక మీరు మన ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇలా నేను రెండవ గురువారం లక్ష్మీవారం పూజని ఇలా పూర్తి చేసుకొని ఆ తల్లిని శిరస్సు వంచి వేడుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇక అందరం ఇలానే మంచి మనసుతో మంచి పాజిటివ్ వైబ్స్తో ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తుంది మీ సాయి రజని. నమస్తే. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం దామోదర ప్రియాయే